హలో ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా మనము దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు వచ్చేసి 4 ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దొండకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా రౌండ్గా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ పసుపు దొండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము చూసుకుంటూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత చూడండి, మెత్తగా అయిపోతుంది దొండకాయ అనేది. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే ఈ టైంలో పప్పుల పొడైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర కూడా చల్లేసుకున్నామంటే మనకు టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఫ్రై వచ్చేసి చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా టేస్ట్గా ఉండేది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే 1 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.